మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తొలివెలుగు మార్నింగ్ న్యూస్. ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు తీసుకుందాం. ఈనాడులో ప్రధానంగా సర్వేజన సుఖినోభవంతు అన్నదాతకు అండ సంక్షేమానికి బాసట ఈ వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. నిన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అన్నదాతకు అండ సంక్షేమానికి బాసట, పురాలకు నిధుల వరాలు, 4,000 కోట్లతో పాఠశాలలో మౌలిక వసతులు, 38% అంచనాలు పెంచి 2.30 లక్షల కోట్ల భారీ బడ్జెట్, సబ్బడ్డ వర్గాల సంక్షేమానికే తెరాస సర్కారు పెద్దపీట వేసింది, రాష్ట్ర ఖజానాపై కరోనా తీవ్ర ప్రభావం చూపిన ఆశావహ దృక్పథంతో భారీ బడ్జెట్ను తీసుకొచ్చింది, వ్యవసాయం సాగునీటి రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ వికాసం పట్టణాభివృద్ధికి పట్టం కట్టింది, పాఠశాలల బాగుకు కొత్త పథకాన్ని తెచ్చింది, దళితుల సాధికారత కార్యక్రమాన్ని ప్రకటించింది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమాన్ని నొక్కి చెప్పింది, నియోజకవర్గ అభివృద్ధి నిధులను పెంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు బాధ్యత పెంచింది, గ్రాంట్ ఇన్ ఎయిడ్లపై నమ్మకంతో ముందుకెళ్ళింది. నిన్న బడ్జెట్కు సంబంధించినటువంటి వివరాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. అలానే రాష్ట్ర బడ్జెట్ 2021-22కి ఎంత ఉంది అనేది కూడా, అంటే వ్యయం ఎంత, పథకాల వ్యయం ఎంత, నిర్వహణ వ్యయం ఎంత, రెవెన్యూ ద్రవ్యలోటు, దానికి సంబంధించినటువంటి అంకెలు కూడా ఇక్కడ చూపించడం జరిగింది. మొత్తం వ్యయం 2,30,825.96 కోట్లు, పథకాల వ్యయం 126,272.59, నిర్వహణ వ్యయం 104,553, రెవెన్యూ మిగులు 6,743, ద్రవ్యలోటు 45,509. దానికి సంబంధించినటువంటి అంకెలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక మరో వార్తలోకి వెళ్దాం. మరో వార్త చూస్తే, రెండు చోట్ల ఆధిక్యంలో తెరాస, హైదరాబాద్లో 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 5,553 ఓట్ల ముందంజలో వాణిదేవి, నల్గొండలో 6 రౌండ్ల లెక్కింపు పూర్తి, తీన్మార్ మల్లనపై 22,843 ఓట్ల మెజారిటీ లోపల శనివారం నాటికి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అయితే తెరాసకి ఎక్కువగా కూడా, రెండు చోట్ల కూడా ఆధిక్యంలో ఉంది తెరాస. మొదటి ప్రాధాన్యత కౌంటింగ్లో ఎవరు విన్ అనేది మాత్రం ఇంకా తెలియలేదు. రెండో ప్రాధాన్యత కౌంటింగ్లోనే ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరికి పూర్తి మెజార్టీ వస్తుంది అనేది అయితే మాత్రం తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే ఇక్కడ ఇంకో వార్తలోకి వెళ్తే కనుక, ఇక్కడ ఏదైతే బడ్జెట్ ఉందో, తెలంగాణ బడ్జెట్కు సంబంధించినటువంటి ఏవైతే ఏ రంగానికి ఏ శాఖకి ఎంత కేటాయించారు అనేటువంటి పూర్తి వివరాలు అయితే మనం ఇందులో చూడొచ్చు. హైదరాబాద్ కొత్త కమిషనరేట్కు 125 కోట్లు అనేటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అలానే ప్రయోజనానికి పెద్దపీట, బల్దియాకు మళ్ళీ నిరాశే, 60 కోట్లు కేటాయించడం జరిగింది. అలానే మూసీకి మంచి రోజులు, మూసీకి కూడా 200 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక విశ్వవిద్యాలయాల్లో వేతనాలకేసారి కేటాయింపు 549.40 కోట్లని కేటాయించడం కూడా జరిగింది. అలానే ఇక్కడ చూస్తే మెట్రో కూడా ఊపిరి, కేటాయింపు 1,000 కోట్లు, 360 కోట్లు, ఐటీ నగరమే మేటి కేటాయింపు, కృష్ణా భరోసాకి 725 కోట్లు కేటాయించింది. అలానే ప్రజా రవాణాకు 3,000 కోట్లు కేటాయించింది. మనబడికి ప్రాధాన్యం ఇస్తూ 2 కోట్లు కేటాయించడం జరిగింది. ఇలా ఏ శాఖకి ఎంత కేటాయించారు అనేటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక వార్తని చూడొచ్చు. బడ్జెట్లో నిధుల కేటాయింపులు ఆశాజనకంగా లేవు, జీతాలకు సరిపోవు, మరో 35 నుంచి 40 కోట్లు జీతాలకి అవసరం, అన్ని వర్సిటీలది ఇదే పరిస్థితి, మహిళలకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపును స్వాగతిస్తున్నాం, ప్రొఫెసర్ మనోహర్, అధ్యక్షుడు ఓయూ టీచర్స్ అసోసియేషన్. అయితే ఇప్పుడు కేటాయించినటువంటి నిధుల కన్నా ఇంకా కొంచెం ఎక్కువ కేటాయింపు అవసరం అనేది ఓయూ టీచర్స్ అసోసియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ఎక్కువ కనుక 35 నుంచి ఇంకా 40 కోట్లు కనుక విడుదల చేస్తే బాగుండనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తుంది. ఆ వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూస్తే ఈనాడులో ప్రధానంగా నిన్న తెలంగాణ శాసనసభలో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో దానికి సంబంధించినటువంటి నిధులు ఏ రంగానికి ఎంత కేటాయించారు అనేటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేస్తూ కూడా ఈనాడు పేపర్ చూపించింది. అలానే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎవరు ముందంజలో ఉన్నారు, ఇంకా ఎవరు లీడ్లో ఉన్నారు, ఫైనల్గా ఎవరు విన్ అనేది మాత్రం తెలియాల్సింది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఈనాడు ఉన్నటువంటి ప్రధాన వార్తలవి. ఇక ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఏ వార్తకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో కూడా మనం ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కనుక చూస్తే అంకెలు బల, ఆదాయం ఎలా, అంకెలేమో చూస్తే బాగున్నాయి బట్ ఆదాయం ఎలా అనేటువంటి వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేస్తూ ఇక్కడ చూపిస్తూ ఉంది. 2,30,826 కోట్లతో భారీ బడ్జెట్,
గత బడ్జెట్తో పోలిస్తే 48,000 కోట్లు అదనం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు తలా 5 కోట్లు, జిల్లా మండల పరిషత్లకు తొలిసారి నిధులు, ఆర్ఆర్ఆర్ భూసేకరణకు సొమ్ముల కేటాయింపు, 400 కోట్లతో భూముల సమగ్ర సర్వే, ఈసారి రుణమాఫీ, బడ్జెట్లో కేటాయింపులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గత ఏడాదిలాగానే ఎన్నికల కార్పొరేషన్లకు 400 కోట్లు, వైద్యం విద్యకు పెంచింది నామ మాత్రమే, విద్యుత్ సబ్సిడీలకు 11,000 కోట్లు, లోటు పూడ్చేందుకు ఛార్జీలు పెంచే అవకాశం, ఆర్టీసీ కార్మికులకు అప్పులకు నిధులు అదనం, వ్యవసాయ యంత్రాలకు 1,500 కోట్లు, దళితుల సాధికారతకు పెద్ద ఎత్తున నిధులు, స్వశక్తి సంఘాల వడ్డీ రాయితీకి డబుల్. సో ప్రధానంగా ఏ రంగానికి ఎంత కేటాయించారు అనే దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ ఈ వార్తలో చూడొచ్చు. ఈ వార్తనే ప్రధానంగా హైలైట్ చేస్తూ రాస్తుంది. అలానే కరోనా భయాలను తోసి రాజని రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభలో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. గత ఏడాది మార్చిలో కరోనా విపత్తు విరుచుకుపడక ముందు 1.82 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రకటించిన ఆర్థిక మంత్రి హరీష్ రావు ఈసారి మరో 48,000 కోట్లు అదనంగా చేర్చి ఏకంగా 2.30 లక్షల కోట్లతో కొత్త కలలను ఆవిష్కరించారు. ప్రత్యేకంగా ఒక రంగానికి భారీగా పెంచకపోయినా అన్ని రంగాలకి ఎంతో కొంత పెంపు అయితే కనబడింది. రైతులు, ఎన్నికలు జరిగే కార్పొరేషన్లపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచింది. ఎన్నికల హామీ అయిన రుణమాఫీని పూర్తి చేయడానికి 5,225 కోట్లు ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు 750 కోట్లు కేటాయించడం ద్వారా రాజధాని రియల్ ఎస్టేట్కు కొత్త ఊపు తెచ్చారు. సాగర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు ఎత్తిపోతల పథకాలకు బడ్జెట్లో నిధులించారు. కేంద్రం గ్రాంట్ల నుంచి రాష్ట్ర సొంత పన్ను ఆదాయం నుంచి భారీ అంచనాలు వేసుకున్నారు. అప్పులు కాకుండా రెవెన్యూ వసూళ్ల ద్వారానే 1.76 లక్షల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం? ప్రధానంగా ఇక్కడ బడ్జెట్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలను హైలైట్ చేశారు. అయితే ఇక్కడ దేనికి ఏ రంగానికి ఎంత కేటాయించారో అనేటువంటి అంశాలను చూపిస్తూనే ఇది ఎంతవరకు సాధ్యం అంటూ కూడా ఒక వార్తని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక మరో వార్త చూద్దాము. తొలి ప్రాధాన్యంలో టీఆర్ఎస్ కింగ్, నల్గొండ హైదరాబాద్లో ఒకటే ట్రెండ్, ప్రస్తుతానికి అధికార పార్టీ అభ్యర్థుల ముందంజ. హైదరాబాద్లో టీఆర్ఎస్కు బీజేపీ గట్టి పోటీ. నల్గొండలో పల్లాకు 23,000 ఓట్ల ఆధిక్యం. కోదండరాం కన్నా ఎక్కువ ఓట్లతో 2వ స్థానంలో మల్లన. కాంగ్రెస్కు 2 చోట్ల ఓటమే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు తేలాలంటే 2వ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనివార్యం కానుంది. 5,553 ఓట్ల ఆధిక్యంలో సురభివాణిదేవి. మల్లన దూకుడు. నల్గొండలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన అనూహ్య దూకుడు రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఇదిగో ఇక్కడ మనం సో దీనికి సంబంధించినటువంటి వార్తని అయితే ప్రధానంగా హైలైట్ చేస్తూ ఉన్నారు. తొలి ప్రాధాన్యంలో ఇప్పటి వరకు మనం చూస్తే టీఆర్ఎస్ఏ ముందంజలో ఉంది. అయితే 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాతనే ఎవరు ప్రధానంగా ఎక్కువ ఓట్లు సంపాదించారు, ఎవరు విజేత అనేది అయితే ఒక క్లారిటీ వస్తుంది. నల్గొండలోని ఓట్ల లెక్కింపు కేంద్రంలో రాములు నాయక్ను పలకరిస్తున్న పల, దానికి సంబంధించినటువంటి ఫోటోను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇక మరో వార్తలోకి వెళ్దాం. మధ్యవర్తిత్వం రాజీలు వద్దు, పితృస్వామ్య భావాజాలం విడనాడండి, దుస్తుల తీరు కారణమనే ఆలోచన వద్దు. లైంగిక నేరాల విచారణలో కింది కోర్టుల జడ్జిలకు సుప్రీంకోర్టు సప్తసూత్రాలు. ఆ వార్తను కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తూ చూపిస్తుంది. ఇక మరో వార్తలోకి వెళ్తే 86 మంది విద్యార్థులకు కరోనా, 12 మంది ఉపాధ్యాయులకు వైరస్. రాష్ట్రంలో కొత్తగా 278 కేసులు, 3 మృతి. వ్యాక్సిన్ వృధా 1.22%. రాష్ట్ర ఆరోగ్య శాఖ టీకా వల్ల ఆసుపత్రి పారైతే బీమా రక్షణ ఐఆర్డిఐఏ. సో రోజురోజుకి తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే 12 మంది ఉపాధ్యాయులు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎవరైనా కరోనా వ్యాక్సిన్ వేయించుకొని వాళ్ళు కనుక ఆసుపత్రి పాలైతే భీమా రక్షణ వర్తిస్తుందంటూ కూడా ఐఆర్డిఐఏ ఒక వార్తను కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ చూపించడం మనం చూస్తున్నాము. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన వార్తలను చూసాము. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఏ వార్తకి ఎంత ప్రాధాన్యం ఉందో ఒకసారి మనం చూస్తే లెక్క జోర్దార్. ప్రధానంగా నిన్న తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దానికి సంబంధించినటువంటి వార్తనే ప్రధాన టైటిల్గా హైలైట్ చేస్తూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. 2,30,826 కోట్ల భారీ బడ్జెట్, 126,272 కోట్ల ప్రగతి పద్దు. పల్లె మురిసి పట్నం మెరిసి అంటూ కూడా దాన్ని కూడా హైలైట్ చేయడం జరిగింది. ఏది సులభముగా సాధ్యపడదు,
అన్న దాశరథి కవితకు అక్షరాకృతిగా మరిన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటూ తెలంగాణ బడ్జెట్ రూపకట్టింది. సంక్షేమ పథకాన్ని కొనసాగిస్తూనే ప్రగతి రథాన్ని పరుగుపెట్టించింది. పల్లెను కళకళలాడిస్తూనే పట్టణానికి కొత్త కట్నాలు పెట్టింది. పాత స్కీములను కొనసాగిస్తూనే కొంగొత్త పథకాలను మోగించింది. కరోనా కొట్టిన దెబ్బ నుంచి తెలంగాణ తేరుకుంటున్నది ఘనంగా చాటింది. మౌలిక వసతులను ఆర్థిక లావాదేవీలను పెంచడం ద్వారా అటు పల్లెను ఇటు పట్టణాన్ని గ్రోత్ ఇంజిన్గా మార్చేందుకు మూలధనాన్ని ఇంధనంగా వాడింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి మూస ధోరణిని విడిచిపెట్టిన వార్షిక బడ్జెట్లో ప్రజల అవసరాల మేరకే భవిష్యత్ ప్రాధాన్యాలే ప్రాతిపదికగానే కేటాయింపులు జరిగాయి. సో ఇక్కడ హరీష్ రావు నిన్న బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి ఒక ఫోటోను కూడా హైలైట్ చేస్తూ నమస్తే తెలంగాణ చూపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కరోనా నుంచి కోలుకొని తెలంగాణ తేరుకుంటుందని ఘనంగా చాటుకుంది అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. అయితే 1000 కోట్లతో సీఎం దళిత సాధికారత పథకం, 3000 కోట్లతో మహిళలకు వడ్డీ లేని రుణాలు, 2000 కోట్లతో పాఠశాలలో మౌలిక వసతులు, 1000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ మెట్రో 2వ దశ, 1450 కోట్లతో హైదరాబాద్కు సుంకిశాల నీళ్లు, 3000 కోట్ల చేయుత ఆర్టీసీకి ఇదే తొలిసారి, 3000 కోట్లతో 3 లక్షల గొర్రెల యూనిట్లు, స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం. ప్రధానంగా ఈ అంశాలను నిన్న అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ఎస్సీ ప్రత్యేక ప్రగతి నిధి 21,306.85 కోట్లు, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి 12,304.23 కోట్లు, 5,522 కోట్లతో బీసీ సంక్షేమం, ఆసరా పెన్షన్లకు 11,728 కోట్లు, 11,000 కోట్లతో డబుల్ బెడ్రూమ్లు, వ్యవసాయానికి 25,000 కోట్లు, నీటిపారుదలకు 16,931 కోట్లు, పంట రుణమాఫీకి 5,225 కోట్లు, రైతు బంధు కోసం 14,800 కోట్లు, రైతు బీమాకు 1,200 కోట్లు, 1,500 కోట్లతో సాగు యాంత్రీకరణ, పామాయిల్ సాగుకు ప్రోత్సాహం, 400 కోట్లతో సమగ్రంగా భూసర్వే, రీజనల్ రింగ్ రోడ్డుకు 750 కోట్లు, వర్సిటీలు, ఠాణాలో షీ టాయిలెట్లు, ఆటో డ్రైవర్లకు రిస్క్ అలవెన్స్లు, 720 కోట్లతో గుడుల అభివృద్ధి, జంట నగరాల్లో ధూపదీప నైవేద్యం, 7,500 ఆలయాలకు ప్రయోజనం, కరోనా కట్టడికి 1,178 కోట్లు, మండలాలు జెడ్పీలకు 500 కోట్లు కేటాయింపు, నియోజకవర్గాల అభివృద్ధికి ప్రతి ఎమ్మెల్యేకు కూడా 5 కోట్లు. సో బడ్జెట్లో ఎంత కేటాయించారు, ఏ రంగానికి ఎంత కేటాయించడం జరిగింది, అలానే ఎమ్మెల్యే కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా 5 కోట్లు ఇస్తూ కూడా నిన్న బడ్జెట్ ఇవ్వడానికి బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు మనం చూస్తున్నాము. మండలాలు జెడ్పీలకు కూడా 500 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రధానంగా బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ రాశారు. అలానే ఇక్కడ మనం ఇంకో వార్త కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నూతన సచివాలయం నిర్మాణ పనులను గురువారం పరిశీలిస్తున్న కేసీఆర్, దేశానికే వన్న తేవాలి, మన ఆత్మగౌరవం ఇనుమడించేలా కొత్త సచివాలయ నిర్మాణం. అయితే నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కొత్త సచివాలయ నిర్మాణానికి కూడా నిధులు కేటాయించారు. దానికి సంబంధించినటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 10 కాలాల పాటు పటిష్టంగా నిలవాలి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలి, ధోల్పూర్ స్టోన్తో తీర్చిదిద్దిన ఫౌంటెన్లు, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు. సో ప్రధానంగా ఇక్కడ కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను ఇక్కడ మనం చూస్తున్నాము. అక్కడ జరుగుతున్నటువంటి పనులు కేసీఆర్ పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఫోటోను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ ఇక్కడ రాశారు. ఇక మరో వార్తలోకి వెళ్దాం. గెలుపు బాటలో గులాబీ, 2 స్థానాల్లో ముందంజలో అభ్యర్థులు, పల్లా 30%, వాణిదేవికి 31.5% ఓట్లు, తొలి ప్రాధాన్య ఓట్లలో 50%+1 ఓట్లు కష్టమే, ద్వితీయ ప్రాధాన్య ఓట్లతోనే ఫలితం ఖరారు. సో ఇవాళ ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది. అయితే ద్వితీయ ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది. ఈ ద్వితీయ ఓట్ల లెక్కింపుతోనే ఎవరికి ఎవరు ముందంజలో ఉంటారు, ఫైనల్ ఎవరు విన్ అవుతారు అనేది అయితే మాత్రం తెలియనుంది. అయితే రేపటికి ఫుల్గా అంటే ఎమ్మెల్సీ రిజల్ట్కు సంబంధించి పూర్తి వివరాలు అయితే అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేసింది. ఎందుకంటే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు మీదనే ఎంతో ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ ప్రధానంగా హైలైట్ చేసింది. ఇక మరో వార్త చూద్దాం. ఇక జీపీఎస్ టోల్, 7వ ఏడాదిలో టోల్ గేట్ల వ్యవస్థ బంధు, పాత వాహనాన్ని తుక్కుకిస్తే కొత్త వాహనంపై 5% రాయితీ, రోడ్డు పన్ను 25% తగ్గింపు, రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు చేసే యోచన, పార్లమెంటులో నితిన్ గడ్కరీ వెల్లడి. అయితే పార్లమెంటులో నితిన్ గడ్కరీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక నుంచి రోడ్డు పన్ను 20% తగ్గింపు ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా రద్దు చేసే యోచన ఉన్నట్లు తెలుస్తుంది. అలానే టోల్గేట్ల వ్యవస్థను కూడా బంద్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనం ఇక్కడ ఒక వార్తని చూస్తున్నాం. ఈ వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేస్తూ నమస్తే తెలంగాణ
ప్రచురించింది. మరో వార్త చూద్దాం. అంతర్జాతీయ నివేదికలో కరీంనగర్ పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్నదని కితాబు. దేశవ్యాప్తంగా కేవలం 13 నగరాలకే చోటు. సో అంతర్జాతీయ నివేదికలో కూడా కరీంనగర్ స్థానం దక్కించుకుంది. దీనికి సంబంధించినటువంటి వార్తను కూడా ప్రధానంగా నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తూ రాసింది. సో నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలవి. ఇక సాక్షి తెలంగాణ చూద్దాం. సాక్షి తెలంగాణలో ప్రధానంగా ఏ వార్తని హైలైట్ చేశారో ఒకసారి మనం చూస్తే, సాగు సంక్షేమం అంకెలు అదుర్స్. 2.30 లక్షల కోట్లతో భారీ బడ్జెట్. గత ఏడాది అంచనాల కంటే 25% ఎక్కువగా ప్రతిపాదన. పంచాయతీరాజ్, పురపాలక, సాగునీటి రంగాలకు ప్రాధాన్యం. రైతు బంధు, రుణమాఫీ, వ్యవసాయ యాంత్రీకరణకు భారీ కేటాయింపులు. పట్టణాలు, గ్రామాలకు నిధుల వరద. వైద్య, విద్యా రంగాలకు గట్టిగానే. రీజనల్ రింగ్ రోడ్డుకు 750 కోట్లు. ఎంపీపీ, జడ్పీలకు ప్రత్యేక నిధులు. ఎమ్మెల్యేలకు 5 కోట్ల రూపాయల చొప్పున ప్రత్యేక అభివృద్ధి నిధులు. కేంద్రంపై భారీ ఆశలు. గ్రాంట్స్ కింద 38,000 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా. పన్నులో వాటాపై తగ్గిన అంచనాలు. పన్నేతర ఆదాయం పెంపు. ఈసారి రుణ సేకరణ 47,500 కోట్లు. భూముల అమ్మకాలు, మార్కెట్ విలువల సవరణ అమల్లోకి వచ్చే అవకాశం. సీఎం దళిత సాధికారత పేరుతో కొత్త పథకం. 1,000 కోట్లు కేటాయింపు. సో బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఇంకో వార్తను కూడా చూస్తూ ఉన్నాము. ఈ మూడు చాలా కీలకం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ధీమాతో ప్రవేశపెట్టిన ఈ భారీ బడ్జెట్లో మూడు అంశాలు కీలకం కానున్నాయి. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ భూముల అమ్మకాలు, రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జరగని భూముల మార్కెట్ విలువల సవరణను అమల్లోకి తేవడం ద్వారా దాదాపు 16,500 కోట్లు సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద కేంద్రం నుంచి గతం కంటే 28,000 కోట్లు అదనంగా వస్తాయని ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇక మూడో పాయింట్ చూస్తే, సొంత పన్ను ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని సర్కార్ అంచనా వేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా 76,195 కోట్లతో పోలిస్తే సుమారు 16.5 వేల కోట్లు అదనంగా పన్నున రాబడి ఉంటుందని పేర్కొంది. అయితే ముఖ్యంగా ఈ మూడు అంశాలు కూడా చాలా కీలకంగా ప్రస్తావించింది. ఈ అంశాన్ని ఇక్కడ కూడా హైలైట్ చేస్తూ చూపించడం జరిగింది. ఇక మొత్తంగా మనం చూస్తే ఇక్కడ చూడొచ్చు, విద్యకి, వైద్యంకి, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఎస్సీ ఎస్టీ బీసీలు, ఆర్టీసీ, పరిశ్రమలు, ఈ రంగానికి ఎంతెంత కేటాయించారు ఏంటి అనేటువంటి వార్తను కూడా సాక్షి ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ రాసింది. ఇక ఇక్కడ కూడా మనం చూడొచ్చు, చెక్కు చెదరని వ్యవసాయం అంటూ మరో వార్తని హైలైట్ చేసింది. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలమైన రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర సామాజిక ఆర్థిక స్వరూప నివేదిక వెల్లడించింది. 2020-21లో జిఎస్టిపి వృద్ధి రేటు -1.26%కి తగ్గింది. అయితే దేశ జీడిపి వృద్ధి రేటు -8%కి పడిపోయింది. దేశంతో పోలిస్తే రాష్ట్ర వృద్ధి రేటు మెరుగైన స్థానంలో ఉంది. వ్యవసాయ రంగం వృద్ధి మాత్రం చెక్కు చెదలేదు. సో ఈ వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేస్తూ సాక్షి చూపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూస్తే సాక్షిలో కూడా ప్రధానంగా ఇవాళ మనం ప్రధాన పేపర్లని కనుక చూస్తున్నట్లయితే ఎక్కువగా నిన్న తెలంగాణ అసెంబ్లీలో ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలే ప్రధానంగా అన్ని ప్రధాన పేపర్లలో కూడా హైలైట్ చేస్తూ రాశారు. సో సాక్షిలో కూడా అలానే బడ్జెట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కూడా ప్రధానంగా వార్తను చూపిస్తుంది. ఇక వెలుగు చూద్దాం. వెలుగులో ఎలాంటి వార్తకి ప్రాధాన్యత ఇచ్చిందో మనం చూస్తే ఇక్కడ ప్రధానంగా మనం వార్తను చూస్తున్నాము. కొత్త సెక్రటేరియట్కు 610 కోట్లు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి ఈసారి బడ్జెట్లో 610 కోట్లు కేటాయించారు. ఏడాదిలోగా పూర్తి చేయాలని కాంట్రాక్టు పొందిన కంపెనీ షాపూర్జీ పలోంజీకి ప్రభుత్వం ఇప్పటికే టార్గెట్ పెట్టింది. 2 నెలలుగా పనులు వేగంగా జరుగుతున్నాయి. సెక్రటేరియట్ నిర్మాణానికి నిధుల సమస్య రాకూడదనే ఉద్దేశంతోనే మొత్తం ఖర్చును ఇదే బడ్జెట్లో కేటాయించారు. ఇక కొత్త సెక్రటేరియట్ పనులను సీఎం కేసీఆర్ గురువారం పరిశీలించారు. దేశానికి బన్నె తెచ్చేలా నిర్మాణం జరగాలని కూడా ఆయన అన్నారు. సో కొత్త సెక్రటేరియట్కి నిర్మాణం అయితే జరుగుతుంది. ఇప్పటికే నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి కూడా 610 కోట్లు కేటాయించారు. ఈ 610 కోట్లతోనే సెక్రటేరియట్ పూర్తి కావాలి అని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. దేశానికి వన్నె తెచ్చేలా తెలంగాణ సెక్రటేరియట్ ఉండాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ వెలుగు చూపిస్తుంది. ఇక మెయిన్గా మనం చూస్తే బడ్జెట్ కొండంత ఆమ్దాని అంతంత. సో ఈ వార్తని, బడ్జెట్ కొండంత అనేటువంటి వార్తని ప్రధానంగా ఎక్కువగా హైలైట్ చేస్తూ చూపిస్తుంది. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా, ఇంకో వార్త కూడా చూడొచ్చు. అప్పులు 4 లక్షల కోట్లు. ఇక్కడ అప్పులు తెలంగాణ ఎంత మోస్తుంది, అలానే బడ్జెట్ కొండంత అనేటువంటి
ఒక కార్టూన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అప్పులు ఇంతుంటే బడ్జెట్ కొండంతని ఎలా చెప్తుంది అనేటువంటి యాంగిల్లో వెలుగు ఈ వార్తను చూపిస్తుంది. సో 2.30 లక్షల కోట్లు దాటిన పద్దు అప్పులు, ల్యాండ్, లిక్కర్ సేల్స్ రాష్ట్ర ఖజానాకు దిక్కు. ఈ మూడింటి వల్లే రాష్ట్రానికి ఖజానా వస్తుంది అనేటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ రాశారు. ఇరిగేషన్కు 16,000 కోట్లు, అందులో కాళేశ్వరం అప్పులకి 7,000 కోట్లు, చదువులకు నామ్కే వాస్తే బీసీ ఫెడరేషన్కు పైసా ఇయ్యలే, వ్యవసాయానికి నిరుటి కన్నా 884 కోట్లు ఎక్కువ, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న వరంగల్కు 250 కోట్లు, ఖమ్మంకు 150 కోట్లు కేటాయింపు. సో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో వరంగల్కు 250 కోట్లు కేటాయించారు, అటు ఖమ్మానికి 150 కోట్ల కేటాయింపు కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే ముఖ్యంగా మనం చూస్తే వ్యవసాయానికి కొంచెం ఎక్కువగా అంటే 884 కోట్లు గతం కంటే ఎక్కువగా ఇక్కడ బడ్జెట్లో కేటాయించినట్టు చూపిస్తున్నటువంటి వార్తని, బడ్జెట్లో కేటాయించినటువంటి దాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ రాశారు. భూములు, ఆస్తుల అమ్మకంతో 16,000 కోట్లు, లిక్కర్ రేట్ల పెంపుతో 4,390 కోట్లు, ల్యాండ్ వాల్యూ పెంపు రిజిస్ట్రేషన్లతో 6,500 కోట్లు ఆదాయం కోసం వీటిపైనే ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ చేస్తుంది అనేటువంటి వార్తని ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్నాం. వెలుగు ఈ మూడు అంశాలనే ప్రధానంగా చేస్తూ హైలైట్ చేస్తూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చింది. ఆ వార్తని మనం ఇప్పుడు చూస్తున్నాము. సో ఇందాక నేను చెప్పినట్టు కేవలం అప్పులు, ల్యాండు, లిక్కర్ సేల్సే ఇవే రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా వస్తుంది. ఆ మూడు అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తూ ఎంతెంత వస్తుంది అనేటువంటి వాటిని కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ మనం ప్రధాన వార్తగా చూస్తూ ఉన్నాము. ప్రస్తావించింది వెలుగు, దాన్ని ప్రధాన వార్తగా చూస్తున్నాం. ఇక ఇక్కడ కూడా చూడొచ్చు స్కీమ్లకు కేటాయింపు ఎలా జరిగింది అనేటువంటి ఒక వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేసింది. రైతు బంధు కింద 14,800 కోట్లు, డబుల్ బెడ్రూమ్ కింద 11,000 కోట్లు, రుణమాఫీ కింద 5,225 కోట్లు, వడ్డీ లేని రుణాలు 3,000 కోట్లు, 2,750 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం దళిత్ ఎంపవర్మెంట్ 1,000 కోట్లు. సో ఈ వీటన్నిటికీ కూడా ఏదైతే స్కీమ్లు ఉన్నాయో గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో ఆ స్కీమ్లన్నిటికీ కూడా నిన్న బడ్జెట్లో కొన్ని కేటాయింపులు చేశారు. వాటికి సంబంధించినటువంటి అంకెలను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే హెల్త్కు కొంచెమే గత బడ్జెట్లో 3.3% అంటే 6,186 కోట్లు ఉంటే ఇప్పుడు ఈసారి 2.7% 6,295 కోట్లు ఇచ్చినట్టుగా కూడా ఇక్కడ చూస్తున్నాం. ఒక్క కొత్త దవాఖానకు ప్రపోజల్ లేదు, ఉస్మానియా కొత్త బిల్డింగ్ అసలు ఊసలేదు, టిమ్స్కు 2 కోట్లతోనే సరి. సో హెల్త్కు సంబంధించినటువంటి వార్తను చూసినట్లయితే కొత్త దవాఖానకి ప్రపోజల్ అనేది ఏం పెట్టలేదు, ఉస్మానియా కొత్త బిల్డింగ్ ఊసలేదు, అలానే టిమ్స్ కూడా కేవలం 2 కోట్లతోనే నిన్న బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ సరిపెట్టుకుంది అనేటువంటి వార్తను కూడా ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఆ వార్తని మనం చూసాం. ఇక అప్పుల విషయంలో చూస్తే కనుక అప్పులు 4,00,000 కోట్లు, 7.5 రెట్లు పెరిగినాయి. కిస్తీలు, మిత్తీలు కట్టేందుకు బడ్జెట్లో 40,000 కోట్లు, రాష్ట్రంలో ఒక్కొక్కరి నెత్తి మీద అప్పు 81,944 రూపాయలు. సో ఎంత అప్పు ఉంది ఒక్కొక్కరి మీద, రాష్ట్రంలో ఒక్కొక్కరి మీద ఎంత భారం పడుతుంది అనేటువంటి అంకెలను కూడా ఇక్కడ ప్రధానంగా చూపిస్తూ ఈ వార్తను కూడా హైలైట్ చేసింది. సో ఓవరాల్గా మనం చూస్తే బడ్జెట్ బాగుంది అని చెప్పుకుంటుంది ప్రభుత్వం, కానీ ఇక్కడైతే మాత్రం తెలంగాణకి అప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఈ బడ్జెట్ ఎంతవరకు బాగుంది, ఎంతవరకు మంచి అంటే ఎంత ఎక్కువగా ప్రవేశపెట్టామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటుంది అనేటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేస్తూ కూడా వెలుగు పేపర్లో చూపించారు. ఇన్ని అప్పులు ఉంటే ఈ కొండంత బడ్జెట్ అని ప్రభుత్వం ఎలా చెప్పుకుంటుంది అనేటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేస్తూ కూడా వెలుగు పేపర్ చూపిస్తుంది. ఇక మరో వార్త చూద్దాము. తేల్చేది 2వ ఓటే, మొదటి ప్రయారిటీ ఓట్లతో ఫలితం తేలే ఛాన్స్ లేదు, స్లోగా సాగుతున్న ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు, ఇవాళ రాత్రికి విజేత తేలే ఛాన్స్. వరంగల్లో 6వ రౌండ్ వరకు లీడ్లో పల్ల రాజేశ్వరరెడ్డి, సెకండ్ ప్లేస్లో తీర్మానమాలన్న గట్టి పోటీ ఇస్తున్న కోదండరం, హైదరాబాద్లో 4వ రౌండ్ వరకు స్వల్ప ఆధిక్యంలో వాణిదేవి, టీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరీ. ప్రధానంగా మనం చూస్తే టీఆర్ఎస్కి బీజేపీ మధ్య ఎక్కువ పోటీ నడుస్తుంది. అయితే ఇప్పటికే లీడ్లో పల్ల రాజేశ్వరరెడ్డి ఉన్నారు, అలానే హైదరాబాద్లో వాణిదేవి ఉంది, సెకండ్ ప్లేస్లో మల్లన్న కొనసాగుతున్నాడు. వీళ్ళందరికీ సో సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్ ఉంటారనుకున్న కోదండరం ప్రస్తుతం అయితే గట్టి పోటీనే ఇస్తూ ఉన్నారు. సో మొత్తంగా మనం చూస్తే మొదటి ప్రయారిటీ ఓట్లతో అయితే ఇప్పటివరకు ఎలాంటి ఫలితం తేలేదని తెలుస్తుంది. కేవలం 2వ ప్రయారిటీ ఓట్లతోనే ఫలితం కంప్లీట్గా తేలే అవకాశం ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ వార్త తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి వార్తనే ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇక
మరోవార్త చూద్దాం. టోల్ గేట్లు తీసేస్తాం, జీపీఎస్ టెక్నాలజీతో వసూళ్లు. ఇంకో ఏడాదిలోపు టోల్ గేట్లను తొలగిస్తామని, జీపీఎస్ టెక్నాలజీని వాడుకొని టోల్ను సేకరిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. సో నితిన్ గడ్కరీ చెప్పినటువంటి వార్తను కూడా ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. జీపీఎస్ టెక్నాలజీని వాడుకుంటూ టోల్ గేట్ని పూర్తిగా తొలగిస్తామంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక రాష్ట్రంలో వేగంగా అర్బనైజేషన్, టౌన్లలోనే 39% జనం అంటూ మరో వార్తను కూడా హైలైట్ చేస్తూ చూపిస్తుంది వెలుగు. తలసరి ఆదాయం 2.26 లక్షలు, నిరుద్యోగం 7% ఉంది. వేగంగా విస్తరిస్తున్న వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ 53% మంది స్టూడెంట్స్ ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్నారు. సోషియో ఎకనమిక్ అవుట్లుక్ రిపోర్టు 2021లో వెల్లడించిన సర్కార్. ఈ వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేస్తూ వెలుగు చూపిస్తుంది. ఇక మరో వార్తలోకి వెళ్తాం. 24 గంటల్లో 35871 కేసులు, ఒక్క మహారాష్ట్రలోనే 25833 మందికి పాజిటివ్. దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా, పంజాబ్లోని 9 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ, ముంబైలోనూ నైట్ కర్ఫ్యూ అవసరమన్న మేయర్. ఘజియాబాద్లో 10 మే వరకు 144 సెక్షన్, ఇప్పటికే 3.71 కోట్ల మందికి వ్యాక్సిన్. దేశంలో 23 కోట్ల టెస్టులు చేశామని వెల్లడు. కరోనా సీజన్లో వ్యాధిగా మారచ్చు యుఎన్. సో ఇప్పటికే 23 కోట్ల టెస్టులు చేశామంటూ కూడా తెలుస్తుంది. 23 కోట్ల టెస్టులు చేసినట్లు తెలుస్తుంది. 3.71 కోట్ల మంది కూడా వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్రం చెప్తోంది. సో మొత్తంగా అయితే రోజు రోజుకి తగ్గింది అనుకున్నటువంటి కరోనా కేసులు, కరోనా వ్యాప్తి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అయితే ఇదొక సీజనల్ వ్యాధిగా మారవచ్చు అని యుఎన్ చెప్పినటువంటి ఒక వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో మొత్తంగా మనం చూసినట్లయితే దేశంలో మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెరుగుతున్నటువంటి కేసుల సంఖ్యను బట్టి చూస్తే అలాంటి పరిస్థితి ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక స్కూళ్లలో కరోనా కలకలం, వైరస్ బారిన పడుతున్న స్టూడెంట్లు, టీచర్లు. ఆదిలాబాద్ జిల్లాలో 19 మంది స్టూడెంట్లకు, 13 మంది టీచర్లకు, కరోనా సోకిందన్న వార్త కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. కామారెడ్డి జిల్లాలోని గురుకుల స్కూల్లో 13 మంది బాలికలకు, యాదాద్రి జిల్లా రాజాపేట స్కూల్లో 4 స్టూడెంట్లతో పాటు హెచ్ఎంకు కూడా కరోనా పాజిటివ్. సో స్కూల్స్ ఓపెన్ చేసినప్పటికీ కూడా అటు స్టూడెంట్స్కి అటు టీచర్లు కూడా కరోనా బారిన పడుతూ ఉన్నారు. ప్రధానంగా కూడా మనం రోజు రోజుకి ఎక్కువగా కూడా కేసులు చూస్తూ ఉన్నాము. సో ప్రధానంగా ఈ వార్తల్ని వెలుగు హైలైట్ చేస్తూ చూపించింది. సో ఎక్కువ మనం చూస్తే ఇవాళ మనం చూసినటువంటి ప్రధాన పేపర్లలో కూడా, అన్ని పేపర్లో కూడా బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలే ప్రధానంగా హైలైట్ చేస్తూ రాశారు. సో ఇది వాటి తొలి వెలుగు మార్నింగ్ న్యూస్. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.